అత్యవసరమైతే తప్ప ఏ విషయం బయట పెట్టకూడదు. మనం ఇంట్లో కూర్చున్నాం, మన ఇంటికి ఎవరో అతిథి వచ్చారు, ఆ అమ్మాయి వచ్చింది, మీ అమ్మాయి అన్నారు, మా అమ్మాయేనండి, పెళ్ళి అవ్వట్లేదు, నేను ఎవడు చెప్పానంటే మీ అమ్మాయి అంటే మీ అమ్మాయి అని చెప్పి పెళ్ళి అవ్వట్లేదు గొడవ ఎందుకు? ఇలా ఇద్దరు ముగ్గురికి చెప్పామంటే ఇంకా మీ అమ్మాయి గదిలోంచి బయటికి రాదు, ఇంకా మా నాన్న చంపేస్తున్నాడు నన్ను పట్టుకుని, కనిపించిన వాడికల్లా పెళ్ళి అవ్వట్లేదు అని చెప్పాలా? అబ్బాయిని పరిచయం చేసి మీ అబ్బాయి అంటే అబ్బాయి, చిన్న అబ్బాయో పెద్ద అబ్బాయో చెప్పక, అడిగితేనే చెప్పు, చిన్న అబ్బాయి అండి, పెద్ద అబ్బాయి అండి, వాడు ఎక్కడ ఉన్నాడండి, వీడు ఎక్కడ, ఇన్ని విషయాలు నేను ఎవడు అడగలేదు అసలు. మన బోళా అంటే ఇది, మొత్తం కుటుంబ సమాచారం అంతా వాడికి ఇచ్చాం ఇక్కడ. ఇంత చేస్తే వాడు వచ్చిన వాడు గెస్ట్ కస్ కాఫీ తాగిపోతాడు, వాడికి ఇంత సమాచారం ఎందుకంటే పని లేక. అబ్బాయి అంటే అబ్బాయి అంతే, ఏమిటోనండి వాడికి చదువు రావట్లేదు, చచ్చిపోతాడు వాడు, ఇంక మళ్ళీ హాల్లోకి రాడు వాడు, నేను ఎవడు అడిగాడు చదువు రావట్లేదని? వాడు అడగలేదు కదా ఆ విషయం, మీ అబ్బాయికి చదువు వచ్చిందా లేదా అంటేనే చెప్పు, లేదు చెప్పు. ఈ గాంభీర్యాన్ని మనం అలవాటు చేసుకుంటే సంసారాలు చాలా బాగుంటాయి. నోట్లోంచి మాట బయటికి అత్యవసరమైతే తప్ప రాకూడదు. పెదవి దాటితే పృథివీ దాటినట్టే అంటారు సామెత తెలుగులో. నీ పెదవి దాటిందంటే భూమండలం అంతా దాటిపోయిందని గుర్తుపెట్టు.